నమస్కారం సీనియర్స్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 2019లో చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమన్న ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, చంద్రబాబే అధికారంలోకి ఎందుకు రావాలో వివరిస్తూ పుస్తకం విడుదల. ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్లు చేరుతున్న సందర్భాన నగరంలో సంఘీభావ యాత్రలు చేపట్టాలన్న వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్, ఈ నెల 25, 26, 27 తేదీల్లో సంఘీభావ యాత్రలు జయప్రదం చేయాలంటూ పిలుపు. పార్కింగ్ తినుబండారాలపై మాల్స్ లో అక్రమ వసూళ్లను నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన, హైకోర్టు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని కాంగ్రెస్ పిసిసి ఉపాధ్యక్షులు తులసిరెడ్డి పేర్కొన్నారు. మోదీ మాటలతో బురిడి కొట్టించడమే తప్ప రైతులకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ రుణమాఫీతో పాటు రైతుల ప్రయోజనాల కోసం 4 అంశాలతో ముందుకు వెళతామని తులసిరెడ్డి స్పష్టం చేశారు. కర్నూలులో రాహుల్ గాంధీ సభ విజయవంతమైందని, భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో సభ ద్వారా అర్థమైందని ఆ పార్టీ నేత తులసిరెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు, రుణమాఫీపై రాహుల్ హామీ ఇచ్చారని తెలిపారు. మోదీ మాటలతో బురిడి కొట్టించడమే తప్ప రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు మేలు జరిగిందని తులసిరెడ్డి పేర్కొన్నారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయడం, మూడవది వ్యవసాయ రుణాల మాఫీ చేయడం, స్వతంత్ర భారతములో 71 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో కేంద్ర ప్రభుత్వము కేవలము 2 సార్లు మాత్రమే వ్యవసాయ రుణాల మాఫీ చేయడం జరిగింది. మొదటిసారి 1990లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో విపి సింగ్ గారు ప్రధానిగా, దేవీలాల్ గారు ఉప ప్రధానిగా ఉన్నప్పుడు మొదటిసారి దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాల మాఫీ చేయడం జరిగింది. ఆ రోజు దాదాపు 10,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ చేయడం జరిగింది. అది మొదటిసారి. ఈ రెండవసారి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రుణాలు మాఫీ చేసినప్పుడు దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. దానివలన 3,20,00,000 మంది రైతులు లబ్ధి పొందారు. మళ్ళా ఇప్పుడు మూడవసారి 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడవసారి జరగబోతుంది. దాని మీద రాహుల్ గాంధీ గారు మన చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు రావాలి అనేది వివరిస్తూ 4 పేజీల పుస్తకాన్ని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విడుదల చేశారు. కేసుల మాఫీ కోసం జగన్ రాష్ట్ర ప్రజల మనోభావాలను మోదీ వద్ద తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. 2019లో చంద్రబాబు అధికారంలోకి రావటం ఖాయమని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. 2019లో చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి ఎందుకు రావాలో వివరిస్తూ బుద్ధా వెంకన్న శుక్రవారం పుస్తకం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. ఏపీకి మోదీ అన్యాయం చేయడంతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. మోదీని ఇంటికి పంపేందుకు ప్రజలంతా రెడీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసుల మాఫీ కోసం జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, ప్రజల మనోభావాలను మోదీ వద్ద జగన్ తాకట్టు పెట్టారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాలంటే 1500 రోజులు పరిపాలన పూర్తయిన సందర్భంగా ఆయన చేసినటువంటి అభివృద్ధి పనుల్లో కొన్నిటిని మాత్రమే, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంటే మీ అందరికీ తెలుసు, ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఈ 1500 రోజులు పూర్తి చేసి ఈ 1500 రోజుల్లో ఆయన చేసినటువంటి కొన్ని మాత్రమే ఈరోజు మేము 4 పేజీలు పుస్తకంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో ఒక శ్లోగన్ తీసుకొస్తే దానికి జగన్మోహన్ రెడ్డి కూడా, జగన్మోహన్ రెడ్డి రావాలని ఈ మధ్య ఫ్లెక్సీలు కట్టించుకోవడం మనం అక్కడక్కడ చూడడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాలి,
జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాకూడదో 15 ప్రశ్నల్లో నేను ప్రజలకి వివరించడానికే ఈరోజు ఈ 4 పేజీల పుస్తకం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకటి, పరిపాలనను సుగమం చేసి సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజలకు అందిస్తూ ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు సుస్థిర పాలన అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చారిత్రాత్మకమైనదని వైసీపీ నగర అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాగుతున్న పాదయాత్ర ఈ నెల 24వ తేదీకి 3000 కిలోమీటర్ల మైలురాయి చేరుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 25, 26, 27 తేదీలలో నగరంలో సంఘీభావ పాదయాత్రలు చేపట్టాలని వైసీపీ నేత వెల్లంపల్లి వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని వైసీపీ నగర అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నయవంచన పాలనను అంతమొందించే లక్ష్యంతో వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలకు సుస్థిర పాలన అందించాలనే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఎండనక వాననక నిర్విఘ్నంగా సాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 24వ తేదీకి 3000 కిలోమీటర్ల మైలురాయికి చేరుతుందన్నారు. ఈ సందర్భంగా నగరంలోని 3 నియోజకవర్గాల్లో ఈ నెల 25, 26, 27 తేదీల్లో సంఘీభావ యాత్ర చేపట్టాలని ఆయన వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని, ఈ కార్యక్రమంలో తాము నవరత్నాల పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. 2019లో వైసీపీ అధికారం చేపట్టడం ఖాయమని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర, ప్రజా సంకల్ప పాదయాత్ర 24వ తారీఖుకి 3000 కిలోమీటర్లు కంప్లీట్ అవుతుందని చెప్పని అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. ముఖ్యంగా ఎడపలపై నుంచి బిగిన్ చేసి ఇచ్చాపురం వరకు కూడా వారు ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి 3000 కిలోమీటర్లు అనేది ఈరోజు చారిత్రాత్మకం అన్నమాట. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేసినా కానీ, అదేవిధంగా షర్మిలమ్మ చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా కానీ ఎవరు కూడా 3000 కిలోమీటర్లు చేసిన పరిస్థితి లేదు. దాదాపు సంవత్సర కాలం నుంచి అయినా ఎండనక వాననక చలనక కూడా చూడకుండా 3 కాలాలు కూడా ప్రజల వద్దకు వెళ్తూ పాదయాత్ర చేసుకుంటూ వాళ్ళ కష్టాలను తెలుసుకుంటున్నారు. వారికి సంఘీభావంగా కూడా రేపు 25, 26, 27 కూడా 3 రోజులు కూడా సంఘీభావ పాదయాత్రలు అని చెప్పని, ప్రతి నియోజకవర్గం కూడా తిరగాలని చెప్పని నిర్ణయం జరగడం జరిగింది. వేల సంఖ్యలో కార్యకర్తలు అందరూ కూడా రావాలని చెప్పని, నాయకులు జగన్ గారి అభిమానులు అందరూ కూడా రావాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల యొక్క సంకల్పం అది, ప్రజా సంకల్పం. ప్రజలు ఏమి సంకల్పిస్తారో ఆ సంకల్పాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తారు. ఈరోజు ముఖ్యంగా ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుంటూ రేపు రానున్న రోజుల్లో ఏ విధంగా ప్రజలకి మనం ఆదుకోవాలి, ప్రజల్ని ఏ విధంగా మనం ప్రభుత్వ సహాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో, ఎందుకంటే నవరత్నాలని చెప్పి ప్రకటించి ప్రతి ఒక్కటి కూడా రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, డోకరా మహిళలు కానీ, యువతకు కానీ, ముఖ్యంగా మద్యపానం కానీ, అనేక విధాలుగా పథకాలు, 9 పథకాలు కూడా మేము ఇప్పటికే ప్రజల్లో తీసుకెళ్తున్నాం. అరే, ఈ ప్రజా సంకల్ప యాత్రతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో కూడా రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పే నినాదంతో కూడా మేము ముందుకెళ్తాం జరుగుతుంది. మొహరం పండుగ కాదని అమరవీరుల సంస్మరణ దినమని ఇస్లాం మత ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ వీరమరణాన్ని ముస్లిం సోదరులు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వెంచిపేటలో టీడీపీ మైనారిటీ సెల్ అర్బన్ అధ్యక్షుడు షేక్ బాషీ ఆధ్వర్యంలో షర్బత్ పంపిణీ చేసి తమ సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం బాషీ మాట్లాడుతూ 1400 క్రితం జరిగిన యథార్థ ఘటనకు ప్రతిరూపం ఇస్లాం మతమని ఆయన గుర్తు చేశారు. మహమ్మద్ ప్రవక్త సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ప్రవక్త మనవడు యుద్దంలో వీరమరణం పొందిన దినాన్ని తాము మొహరంగా 10వ రోజున జరుపుకుంటామని ఆయన వివరించారు. ఈరోజు మొహరం సందర్భంగా మన ఆఫీస్ కాడ అందరికి షర్బత్ పంపిణీ చేసుకుని జరుగుతుంది. ఎందుకంటే ఇయాల్టికి 1440 సంవత్సరం మనకి ఇస్లాం దాఖిలయ్యి, ఇస్లాం ఈ రోజునే మాకు పుట్టింది. ఇవాళ ఒక విధంగా మాకు పండగ, ఒక విధంగా దుఃఖం. ఎందుకంటే మా ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ గారు ఇవాళ కాలం చెందిన రోజు, ఆయన ఇస్లాం మాకు
వచ్చింది కాబట్టి ఆ దేవుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి సల్లం గారి కోరిక కాబట్టి ఇస్లాం బతకాలని దాన్ని కాపాడి కాలం చెందారు కాబట్టి వాళ్ళు మనవడు కాలం చెందిన ఈరోజు మన ఒక పండగలాగా అలాగే మొహమ్మద్ ప్రవక్త గారి ఆదేశాల మేరకు మనకి ఈ ఇస్లాం వచ్చింది కాబట్టి అలా మనవడు గారు మొహమ్మద్ హుసేన్ రజలతలాను గారు కాలం చెందారు కాబట్టి మనం ఈరోజు మన ఈ షర్బత్ పంపిణీ చేసి యుద్ధం చేసి యుద్ధంలో ఇవాళ మనం ఇస్లాంని గెలిపించుకొని వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని మనం ఈ షర్బత్తు ఇస్తా ఆచారంగా వచ్చేసింది. ఇస్లాం పునర్జీవానికి ప్రాణం పోసిన అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహరం అని ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు. ఇస్లాం సిద్ధాంతాల కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తు చేసుకుంటూ మొహరం 10వ రోజున షర్బత్లు పంపిణీ చేస్తామని వారు మొహరం ప్రాధాన్యతను వివరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్లో మొహరం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఇస్లాం సిద్ధాంతాల కోసం ప్రాణత్యాగాలు చేసిన అమర వీరులను స్మరించుకుంటూ షర్బత్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కోరాడ ఫౌండేషన్ చైర్మన్ కోరాడ విజయ్ కుమార్, మహమ్మద్ అన్సారీలు ముఖ్య అతిథిగా విచ్చేసి వీరమరణం పొందిన ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ని స్మరించుకుని ముస్లిం సోదరులకు షర్బత్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు ఇస్లాం సిద్ధాంతాల ప్రాధాన్యతను వివరిస్తూ అమరవీరుల త్యాగాలను గుర్తు చేశారు. మొహరం 10వ రోజు సందర్భంగా పంజా సెంటర్లో ముస్లిం సోదరులతో కలిసి షర్బత్ పంచడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. హసన్ హుసేన్ యుద్ధంలో వీరమరణం పొందిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా మేము ఇక్కడ ముస్లిం సోదరులకి అందరికీ కూడా షర్బత్ పంచడానికి వచ్చాము. ఆయన ఈరోజు వీరమరణం పొందారు. ఈ సందర్భంగా మేము ముస్లిం సోదరులందరినీ కలిసి వాళ్ళకి షర్బత్ పంచడం జరుగుతుంది. ఆజ్ యౌమి ఆషురాకే మౌకే పర్ జనాబ్ కోరాడా విజయ్ కుమార్ సాహెబ్ కోరాడా ఫౌండేషన్ కి తరఫ్ సే యహాన్ ఇసాల సవాబ్ హసన్ హుసేన్ కే शरबत तकसीम किया जा रहा है और आज का ये खसूसी दिन यौम आशूरा यानि मुहर्रम के 10वीं तारीख, ये 10वीं तारीख अल्लाह ताला ने आदम से लेकर आदम अलैहि सलाम को दुनिया से अर्श के ऊपर इसी 10 तारीख को उनकी दुआ को कबूल फरमाया. उसके बाद हज़रत हुसैन को करबला के मैदान में यजीद ने बैत की दावत देकर उनको बेरहमी से पानी को तड़पा कर यौम आशूरे के दिन ही उनको कत्ल किया गया. इसी मौके पर यह यौम आशूरा एक ऐसा दिन है जो इस्लाम के हर मौके पर यानी कि मूसा कलीमुल्ला फिरौन के लश्कर को भी मूसा नदी के दरमियान में दरिया के नील के दरमियान में फिरौन के लश्कर को भी इसी दिन को पना किया गया. लिहाजा इस यौम आशूरे को खासकर हुसैन रज़ी अल्लाह ताला अन्हु यानी हमारे हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम के चहेते नवासे को शहीद करने के दिन को महर करते हुए मुहर्रम को आज यौम आशूरे के दिन उनके ईसाल सवाब से हमारे विजय कुमार साहब ने शरबत का इंतजाम करके पंजे सेंटर के पास तकसीम कर रहे हैं. इपड़ कोद्दिसेपु प्रकटनलु.